గుడ్ మార్నింగ్ సార్, నా పేరు చరణ్. నేను అరోరాస్ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం చదువుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే సార్, నా ఆనందాన్ని నా సంతోషాన్ని తస్కరించే అవకాశం ఎవరికైనా ఉందా? డెఫినెట్లీ ఎవరికీ లేదండి. మీరు ఎలా చేస్తే తప్ప మీ యొక్క ఆనందాన్ని, మీ తృప్తిని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇందాక నేను చెప్పాను, మీతో మీరు ఎంత ఆనందంగా ఉండగలిగారో, మీరు ఎప్పుడైతే మీతో మీరు తృప్తిగా ఉండగలిగారో, ఆటోమేటిక్గా ప్రపంచంలో ఏ సంఘటన కూడా మిమ్మల్ని ఘర్షణకు గురి చేయలేదు, అన్లెస్ మీరు ఎలా చేస్తే తప్ప. అంటే వాడెప్పుడు మునిగిపోతుంది అంటే వాడిలోకి నీళ్ళు వస్తేనే. మీరు ఎలా చేసి నీళ్లు లోపలికి పిలిపిస్తేనే ఓడ మునిగిపోతుంది. అంతవరకు ఓడ అలా తేలుతూనే వెళ్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి కానివ్వండి, షార్ట్ టర్మ్ గురించి, వీటికి తేడాలు చాలామందికి తెలియదు. డీప్ రిలేషన్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ రిలేషన్ ఎలా ఉంటుంది, షార్ట్ టర్మ్ ఒక రిలేషన్ కోల్పోయినప్పుడు చాలా బాధపడతారు, డిప్రెస్ అయిపోతారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇవాళ ఈ టాపిక్ పెట్టడానికి మెయిన్ కారణం కూడా అదేనండి. ఏది శాస్త్రం కాదని నీకు తెలిసినప్పుడు దాని గురించి నువ్వు ఎందుకు డిప్రెస్డ్ ఫీల్ అవ్వాలి? ఎస్, నువ్వు ఎక్కడ పుట్టాలి, ఏ టైంలో పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఆడగా పుట్టాలా మగగా పుట్టాలా అనేవన్నీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి. నీకు జన్మనిచ్చి భూమి మీదకి పంపించారు. నీకు ఎవరితో మ్యారేజ్ జరగాలి, ఏ పిల్లలు నీకు పుట్టాలి అనేది ఆల్రెడీ చరిత్రలో నిర్ణయించబడింది. నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, ఆటోమేటిక్గా నీకు ఒక రిలేషన్ వచ్చింది. ఎప్పుడైతే నీకు ఇది శాస్త్రం కాదు అని నీ మైండ్లో సెట్ చేసుకున్నామో, ఆటోమేటిక్గా నువ్వు ఆ టెంపరీ వరకు ప్రశాంతంగా ఉంటావు. అంటే సపోజ్ ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కాను అనుకోండి, ఇదంతా డస్ట్గా ఉంది. అప్పుడు నాకు మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఇక్కడ నుంచి లేచి కిందకి దిగి వెళ్ళిపోవడం, లేదా అది క్లీన్ చేసుకుని తృప్తిగా అక్కడ ఉండడం, లేదా దాన్ని వదిలేసుకోకుండా మర్చిపోవడం. అంటే ఎయిదర్ యు క్విట్ ఇట్, కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్, ఆర్ కంటిన్యూ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనము మన జీవిత ప్రయాణంలో దొరికేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, వీళ్ళు నాతో పాటు కొద్ది కాలం ఉంటారు, ఉన్నంత వరకు నేను సఖ్యతగా ఉంటానని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, వాళ్ళు వెళ్ళిపోతారన్న విషయం మీకు ముందే తెలిసినప్పుడు ఇంక మీరు డిప్రెషన్ గురయ్యేటువంటి అవకాశమే లేదు. బికాజ్ మీ మైండ్ మీరు ఆల్రెడీ సెట్ చేసేసుకున్నారు. అంటే చూసే వాళ్ళకి మీరు చెప్పేది కాస్త వైరాగ్యంగా అనిపించవచ్చు. ఇది వైరాగ్యం కాదండి. ఇది వైరాగ్యం అంటే ఏంటంటే, ఏమీ లేదు, ప్రపంచం శూన్యం, నువ్వే లేవు అని చెప్పడం. నేను నీ గురించి నువ్వు బ్రతకాలి, దేవుడిచ్చిన జన్మ గురించి మనం బతకాలి. మనం బ్రతికినంత వరకు మనం సంతృప్తిగా బతకాలి. ఎందుకంటే మనం సంతృప్తిగా ఎప్పుడైతే బతకమో మనం అనేక మందికి భారంగా మారిపోతాం. ఇప్పుడు డాక్టర్స్ మందులు రాస్తారండి, మనం ఇంటికి వెళ్ళి మింగాలి. మింగకపోతే ఎవరికి భారం? మనకి కాదు, మన కుటుంబ సభ్యులకి భారం. మన బీపీ బాగానే ఉంటుంది, మన రోగం పెరిగిపోతే మన ఇంట్లో కుటుంబ సభ్యుల బీపీ పెరిగిపోతూ ఉంటుంది, డాక్టర్కి రాబడి పెరిగిపోతూ ఉంటుంది. సో మన గురించి మనం బతకాలని మనం నిర్ణయించుకున్నప్పుడు ప్రతి చర్య మన సంతృప్తికి మనం చేస్తాం. మన తృప్తికి మనం ఎప్పుడైతే చేసామో అది వైరాగ్యం ఎక్కడవుతుంది? మనం చెప్పుకున్నట్టు షార్టర్ రిలేషన్స్ ఉంటాయి, లాంగర్ రిలేషన్స్ ఉంటాయి. అయితే మనం హ్యాపీగా ఉండాలంటే రిలేషన్షిప్ షార్టర్గా ఉండడం బెటరా, లేకపోతే లాంగర్గా ఉండాలా, లేకపోతే స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలా, దాని గురించి చెప్తా. రిలేషన్ లాంగా షార్టా అన్నదానికంటే ఎంత డీప్గా ఉన్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పినట్టు చాలామంది విడిపోయేది ఫుల్ అండర్స్టాండింగ్ అయ్యాకే, మిస్అండర్స్టాండింగ్ అయ్యాక కాదు. సో మీ ఇద్దరి మధ్యన పూర్తి అండర్స్టాండింగ్ వచ్చింది అంటే ఆ రిలేషన్ నిలబడుతుంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరైనా సరే అవసరార్థం కానీ టైం బీయింగ్ కానీ మీ దగ్గరకు వస్తే ఆ రిలేషన్ మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు నిలబడదు. అది మీ తప్పే అవ్వక్కర్లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పి స్విచ్ చేసి లైట్ వెలగాలి అన్న థీరీలో న్యూటన్గా ఆలోచిస్తే మధ్యలో వైర్ తెగిపోయి ఉండొచ్చు, బల్బు పాడైపోయి ఉండొచ్చు, స్విచ్ పాడైపోయి ఉండొచ్చు. ఈ కారణాల వల్ల కూడా యాక్షన్ రాకపోవచ్చు. అందువల్ల మీరు ఎంత ప్రేమగా ఎంత ఆలోచించి ఆ రిలేషన్ డెవలప్ చేస్తున్నారో అదే నిష్పత్తిలో ఎదుటివాళ్ళు కూడా చేస్తే ఆ రిలేషన్ నిలబడుతుంది. అలా చేయాలని మీరు ఎప్పుడు ఆశించకండి. ఆశించకండి అంటే అండర్లైన్, ఆ రిలేషన్ నిలబడకపోయినా మీరు సంసిద్ధంగా ఉండండి. అప్పుడు మీరు ఎటువంటి మనక్షోభకి గురికారు. రైట్, వాస్తవానికి చూస్తే ఇప్పుడు వచ్చే మఠాలు కానివ్వండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంతకుముందు పాత రోజుల్లో దేవుళ్ళ గురించి వారు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ రూపాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఏం చేసేవారు అని చెప్పేవారు. కానీ అలా ఇప్పుడు అంత డీప్గా వెళ్లకుండా ఎలా ఉంటుంది, నువ్వు ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అలా చెప్తున్నారు. సో ఈ సంబంధాల గురించి వీటిని అనుభవించుకోవచ్చు, అంటే వారు చెప్పేది కూడా వీటి గురించి డెఫినెట్లీ అనుభవించుకోవచ్చు అండి. ఇది వెరీ గ్రేట్ చేంజ్. ఇప్పుడున్న ఆధునిక సమాజంలో పూర్వంలాగా శ్రీకృష్ణుడు ఇలా ఉండేవాడు, రథం పట్టుకున్నాడు, గది ఉండేది, చేతికి జుట్లు ఉండేవి, ఆరు చెవులు ఉండేవి, లేదా ఆరు చేతులు ఉండేవి అనేటువంటి సిద్ధాంతాలు ఎవరు చెప్పట్లేదు. నువ్వు తృప్తిగా జీవించు. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ఈ ఎక్సర్సైజెస్ కానీ, ఏ మఠాధిపతులు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు తృప్తిగా జీవించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని
ఆఖరి క్షణం వరకు నువ్వు తృప్తిగా జీవించు. ఎప్పుడైతే నువ్వు తృప్తిగా జీవించావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తృప్తిగా జీవిస్తారని చెప్పి, దానివల్ల మనకి ఏమవుతుందంటే ఒక రకంగా మనం ఆధ్యాత్మికాన్ని మన శారీరకంతో పోల్చుకుని మెల్లిగా సంఘంలో కంటిన్యూ అవుతున్నాం. దానివల్ల మనకేమవుతుంది, ఎస్ ఇది సశాశ్వతం కాని జీవితం, శాశ్వతమైన బంధాలు కాదు, కానీ ఉన్నంత వరకు నేను కంటిన్యూ చేసుకోవాలి అని మనకు మైండ్ సెట్ చేసుకుంటున్నాం. మనం 5 నిమిషాలు యోగా చేసేది మన బ్రీత్ కంట్రోల్కి. మనం యోగా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం పెరుగుతుంది, మన ఆరోగ్యం పెరగడం వల్ల మనం తృప్తిగా జీవిస్తాం. లేకపోతే రేపు అన్న రోజు మనం అనారోగ్యానికి గురైనప్పుడు మనం మంచం మీద ఉన్నప్పుడు ఎవరు సేవ చేస్తారు? ఈ యోగా చేయమనేది యోగా గురువు చెప్తారు, కానీ చేసేది మన ఆరోగ్యం కోసం మనం చేస్తాం. ఇది మనతో మనకున్న బంధం. మన మనసును కష్టపెట్టకుండా, మన శరీరాన్ని కష్టపెట్టకుండా ఎంత నవ్వుతో ఆనందంగా ఈ భూమి మీదకి వచ్చామో అంత నవ్వుతో అంత తృప్తిగా వెళ్ళిపోవడం అనేది చాలా అదృష్టం.